ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి? ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము, ప్రజా తీర్పు పరంగానే చూస్తాము. దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది? ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకి రాజీ హోయతో కాశీకా క్యాయస్మే. నీ సూచన ఏంది రాహుల్? ఏం చేస్తే బాగుంటుంది? అలే నీ నీ సూచన ఏంటంటావు? ఒకవేళ నీ నీ సూచన మా అందరి నాయకుల ముందు పెడతా, వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడదాం. ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన, ఈరోజు కూడా నేను ఆ మాటకున్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని, అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారమైంది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఏం ప్రభాకర్? నాకు తెలియదు, నేను ఢిల్లీకి వెళ్ళలేదు. ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తున్నారు, మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమని. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు, ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు. ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు, చాలామంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగనన్ అంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు దిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్, ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఒక మా కార్యకర్తలకే కాదు, మీడియా 5 ఏళ్ళు మీరు పడిన ఇబ్బందులు, మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది, మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం, అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి. అలాంటి సంఘటనలు జరిగాయి. మేనేజ్మెంట్ని ఒకరినని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్, ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని, తిరిగి అంటే నగర బహిష్కరణ. ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే
దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చాం, అదే మాదిరిగా ప్రజాగణం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి, ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం, భేషజాలు ఎక్కడా లేకుండా. మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, నిలబడాలి. దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి అమిత్ షా గారు కానీ ఇక్కడుండే పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతని ఎట్లా ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం. అంటే ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి, మొత్తం ఎకానమీ కుప్పకూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు, ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు, ఏమైనా చేయగలుగుతాం, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. కొంతమంది భయపడి రాలేకపోయారు, ఎదిరించలేకపోయారు. నా కళ్ళ ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక తీసేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు, వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది, పక్క నుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు. కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు. ఆయన కళ్ళ ముందర ఆయన పొలంలో మట్టి తీసుకుపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు. మా వాళ్ళు పోతే హౌస్ అరెస్టులు చేశారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా జరిగాయి. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తూనే మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. అదే మాదిరిగా మాకు ఒక 4-5 రోజులు ఇవన్నీ చూసిన తర్వాత డెప్త్కి పోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు కానీ మేము మాట్లాడినట్టు కానీ ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం. ఎందుకంటే నేను రాజకీయాలు 40 ఏళ్ళు చూశాను, ప్రభుత్వాలను మేము అధికారంలో ఉన్నప్పుడు చూశాను, బాగు చేసి మళ్ళా ఆపోజిషన్కి వస్తానే వీళ్ళు నాశనం చేస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తానే దాన్ని బాగు చేయాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో నేను చూశాను.
ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి హైదరాబాద్ లో విద్యుత్ సౌధ దగ్గర రాఘవరెడ్డి ఉండేవాడు కమ్యూనిస్ట్ లీడర్. నల్గొండ నుంచి రైతులు తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలే గొడవలు. సగం టైం మేము కరెంటు కొరతపైనే చర్చించేవాళ్ళం.